వచ్చే సంక్రాంతి నాటికి హైదరాబాద్ లో 100% మురుగునీటి శుద్ధీకరణ నగరంగా మారబోతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2021-22 ఏడాదికి సంబంధించి పురపాలక శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్ లో వరద ముంపును తగ్గించేందుకు వేగంగా పనులు చేస్తున్నామన్నారు. అయితే ఈసారి ముంపు పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు. వైకుంఠధామాలు వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, డంపింగ్ యార్డ్లో వైఎం మైనింగ్ వంటి 10 పనులను మంత్రి మున్సిపాలిటీలో లక్ష్యంగా పెట్టుకున్నామని, ఏడాదికల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇంజనీర్ల వరకు ఒక పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. డీపీ కింద మొదటి ఫేజ్ లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో ఎస్ఎన్డీపీలో ఈరోజు 3 భాగాలుగా చేసి, కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని, వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అయితే మీరు ఇప్పుడు నన్ను మరి ఈ సంవత్సరం ముంపు అసలే ఉండదా అంటే నేను ఉండదు అని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే కొంత పని స్టార్ట్ అయింది, పని ముందుకు పోతోంది. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్, దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇట్స్ ఎ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ హ్యాస్ ఫార్ యునో అవుట్ డన్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్. వైల్ వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, స్టిల్ ఐ థింక్ హైదరాబాద్ స్టిల్ ఈస్ ప్లేయింగ్ క్యాచ్అప్ విత్ ద కైండ్ ఆఫ్ గ్రోత్, ద ఫాస్ట్ గ్రోత్ దట్ వీ హ్యాడ్. సో ఈ సంవత్సరం కూడా మా ఎస్ఎన్డీపీని కొనసాగిస్తాము, ఇంకా విస్తరిస్తాము, ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుని పోతాం. సర్పంచులు ఎవరూ అధైర్య పడవద్దని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. త్వరలో అన్ని బిల్లులు మంజూరు చేస్తామన్నారు. సిసి రోడ్ల బిల్లులను కూడా రిలీజ్ చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వటం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని అమిత్ షా చెబుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లు పెట్టనివ్వమని, కొత్త పెన్షన్లు త్వరలోనే ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు సాగునీటికి డోకా లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒకటే అన్నారు, 100 రూపాయలు ఇచ్చినా ఇయ్యకున్నా పర్వాలే, నా బొండికల గొంతున్నంత సేపు మీటర్లు పెట్ట, ఏం చేస్తావో చేసుకోపో అని కేసీఆర్ గారు ఛాలెంజ్ చేశాడు కేంద్రం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, కేసీఆర్ గారు చేపట్టే మన గ్రామాలు బాగుపడ్డాయి. గ్రామాలకు డబ్బులు వచ్చినాయి, ఇదివరకు ఇన్ని డబ్బులు లేకపోయేది. ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, వైకుంఠధామ నర్సరీ గ్రామాలలో బాగు చేసుకుంటున్నాం. ఇదివరకు ఇయ్యలే, ఇలా కొంతమంది సర్పంచులు అంటున్నారు మాకు డబ్బులు రావలేదు. డబ్బులు అన్ని వచ్చినాయి, 610 కోట్లు క్లియర్ చేశాం. నేను ఏ సర్పంచ్ అయినా నేను ఇబ్బంది పెట్టా. మా సెక్రటరీ గారు ఇక్కడనే ఉన్నాడు, కమిషనర్ గారు ఉన్నారు, పాపం సర్పంచులు బాగా కష్టపడ్డారు. కావాలని ఎవరైనా న్యూసెన్ చేస్తే వాళ్ళ కర్మకే వదిలిపెడతారు. ఏముంటావు 10 రోజులు 15 రోజులు ఆగినాయి, కానీ మీరు రికార్డు చేయించుకోవాలి సర్పంచ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పాల్గొనాలని, అందరూ భాగస్వాములు అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో పాటు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, సర్పంచుల ఫోరం కోశాధికారి మీనా రవీందర్, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రుద్రాయం సర్పంచ్ లక్ష్మణ్, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి అంటే పల్లెలను బాగు చేయడము, పల్లెల్లో పచ్చదనాన్ని పెంచడము,
ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడము, అదేవిధంగా మంచి నీటి సౌకర్యం కల్పించడము, డ్రైన్స్ అదే చెత్త కలెక్షన్ చేయడము, శానిటేషన్ వర్క్స్ కంప్లీట్ చేయడము, డంప్ యార్డు అదేవిధంగా వైకుంఠ ధామాలు కట్టించి పల్లెలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం ఏవైతే సీజనల్ వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులు రాకుండా మరి పరిశుభ్రతనే ముఖ్యంగా పరిరక్షిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానికి సర్పంచులందరూ కూడా సహకరించి వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పల్లె ప్రగతిని గత 5-4 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం రేపటి ఈ రోజు నుండే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పెషల్ ఏంటంటే ఈ పల్లె ప్రగతిలో గ్రామాలలో క్రీడలు ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి అని క్రీడా మైదానాలను కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏవైతే మనం చెత్త కలెక్షన్ చేసి డంపయాళ్లలో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము, అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మించినాము, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలను కూడా పార్క్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే యూత్ని ప్రోత్సహించడం కోసం, క్రీడలు ప్రోత్సహించడం కోసం క్రీడా మైదానాలు చేసుకుంటా ఉన్నాం. మీరు శంకరంపేటలో మరి ఇక్కడ పద్మనాభగుట్ట దగ్గర ఈ క్రీడా మైదానాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే చిన్న ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్తో పాటు శారీరక శ్రమ కూడా అవసరం, శారీరక ఫిట్నెస్ కూడా అవసరము. ఎందుకంటే ఈ కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడము, ఆ కరోనా వైరస్లను తరిమి కొట్టాలి, అట్లాంటి వైరస్లు భవిష్యత్తులో వచ్చినా తట్టుకునే శక్తి మన భవిష్యత్ తరాలకు ఉండాలని శారీరక ఫిట్నెస్ కోసం ఈ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నేను ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. కలబుగిరి జిల్లా కమలాపురంలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్ను ఢీకొట్టి బస్సు బోల్తా పడగా మంటలు చెలరేగాయి. తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 4 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో 4 మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బీదర్ శ్రీరంగపట్నం హైవేపై కమలాపురం వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడుపాయల ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆలయ కమిటీ డైరెక్టర్లు కొమ్ముల యాదగౌడ్ బాగారెడ్డిలు అన్నారు. ఏడుపాయల నూతన పాలకవర్గంలో కొల్చార మండలానికి చోటు దక్కింది. నూతన పాలకవర్గంలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన కొమ్ముల యాదగౌడ్, చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన బాగారెడ్డిలు నూతన పాలకవర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా యాదగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో నూతన పాలకవర్గంలో చోటు దక్కిందన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ రోజు ఏడుపేల దేవస్థాన ప్రమాణ స్వీకారంతో నన్ను పాలక మండలి సభ్యులుగా నన్ను గన్పూర్ బాగారెడ్డి గారిని మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చి దేవదాన శాఖ మా పేర్లు ఇచ్చి మమ్మల్ని పాలక మండలిలో ఉంచారు. మరి ఇక్కడ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగింది తర్వాత మేము సకాలంలో అమ్మవారికి మంచి సేవలు చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ సౌకర్యాలతో మంచిగా చేస్తూ అమ్మవారి సేవలో పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తామని చెప్పి ఇక్కడ సద్వినియోగంగా మనవి చేసుకుంటూ ఇలా మా మదన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ఇక్కడ డైరెక్టర్ అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాం. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశూనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జప్తిశూనూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం ఇంటింటికి వెళ్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వరంగల్ రైతు డిక్లరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ
పిసిసి అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుప్రభాదారావు, రమేష్ రెడ్డి, నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, జప్తి షూనూర్ టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే పాషా, ఉపాధ్యక్షులు రామ్దాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సిద్ధరాములు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాలు, బీసీసీఎల్ అధ్యక్షులు స్వామి, మండల ఉపాధ్యక్షులు బిఎల్ఎం, నాయకులు డి రమేష్, గణేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే కౌస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు అప్పులున్నా సరే ఇంకొక సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే ఖచ్చితంగా ఫస్ట్ సంతకం రుణమాఫీ పెడతాం. కాబట్టి ఎవరు అప్పులున్నా బ్యాంకులలో కట్టకండి, బ్యాంక్ వస్తే డైరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, రాగానే అప్పు మాఫీ చెప్పండి. బ్యాంక్ వాళ్ళు కూర్చొని చెప్పండి, మేము కూడా వచ్చి మీకు సాయం చెప్పుకుంటే అవసరం అయితే మేము ధర్నా కూడా కూర్చుంటాం. ఇప్పుడు భర్త చనిపోతే భార్య కోస్తుండే, భార్య భర్తకి ఎవరికైనా ఇమ్మీడియట్లీ మెసేజ్ చేంజ్ చేశాడు. అటువంటి కూడా మొత్తం వ్యవస్థ నాశనం పట్టించేసాడు, మొత్తం అప్పుల నాశనం చేసి పడేసాడు. ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నెత్తి మీద 100,000 రూపాయలు అప్పు, చిన్న బోర్డు బోర్డు మీద కూడా 100,000 రూపాయలు అప్పు చేసి పెట్టాడు. ఇవన్నీ కూడా మీరు ఒకరు అనుకుంటుండొచ్చు, నియమ అప్పులు చేస్తే సర్కారు వాళ్ళు చేసుకుంటారు, మనకేం చేసుకుంటే వాళ్ళే చేసుకుంటారు మీరు అనుకుంటారు. కానీ మీకు తెలుసు ఇలా పప్పు ఏం ధరలే, 60-70 రూపాయలు కిలో ఉన్న పప్పు ఇలా 100 రూపాయలు దాటింది, మంచి నూనె 90 రూపాయలకు ఉండేది ఇలా 200 దాటింది. అవన్నీ మన మీద ట్యాక్స్ వసూలు చేసి అప్పులు తెరుస్తాను. మళ్ళీ మార్పు చేసి ఇంజనీర్ చదువుకున్న డాక్టర్లు అయిన కొంతమంది ఫీజు కట్టకుండా కూడా మొత్తం చదువు వెళ్ళిపించి మీరేం చేశాడు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేపిస్తా అని చెప్పి పౌరులు కాలేజీ చదువుకున్నాక ఇలా సర్టిఫికెట్లు మొత్తం కాలేజీ ఫీజు కడుతుంది, సర్టిఫికెట్ ఇస్తాం లేకుండా చెప్పి ఎంతమందిని భర్యాలే కోసం పెడుతున్నారు. అవి పథకంలో వచ్చిన కూలీలుగా పనిచేయడానికి వచ్చిన గ్రామస్తులందరికీ, అఖయలకు, అనదమ్ములకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను రామాయంపేట వాసిని సుప్రభాతరావు నా పేరు. మీ అందరికీ తెలియజేసే ఏంటంటే, మీ పిల్లలు అడగండి వాళ్ళందరికీ ఈ రోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటే ప్రభుత్వం సార్పులు చెప్తూ 30,000 ఇస్తా, 20,000 ఇస్తా, 100,000 రూపాయలు ఫీజు ఉంటే 80,000 మీ ఇండ్లకి కట్టమని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళని నిలదీసి మనం గల్లబట్టి వసూలు చేయవలసిందే. టెక్నికల్ అసిస్టెంట్ వస్తారు, వాళ్ళని ఖచ్చితంగా మార్కింగ్ ఇవ్వమని అడగాలి. ఎంపీడీఓ దగ్గరికి పోయి మాకు 300 కూలివ్వాలి అంటే గల్లబట్టి వసూలు చేసుకోవాల్సిందే. అవన్నీ చట్టంలో పొందుపరిచారు, ఏదో వాని దయా దక్షిణాలతో 70,000-60,000 రూపాయలు కూలి. జయశంకర్ సార్ బడిబాటలను విద్యార్థులను తల్లిదండ్రులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని కొల్చారం ఉర్దూ మీడియం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ అన్నారు. కొల్చారం గ్రామంలో జయశంకర్ సార్ బడిబాట పురస్కరించుకుని గ్రామంలో నసీరుద్దీన్ తన సిబ్బందితో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారు. 5 ఏళ్లలోపు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, 6 ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం నసీరుద్దీన్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ బడిబాటను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించడానికి బడిబాట కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జఫీరా, ఉలియా తదితరులు పాల్గొన్నారు. ఆజ్ సే 3 జూన్ యానీ యహాన్ పర్ జయశంకర్ బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ హో గయా హై. తమామ్ యానీ హమారే తెలంగాణ రియాసత్ మే తమామ్ హర్ స్కూల్ కే టీచర్స్ आज से एनरोलमेंट के लिए एनरोलमेंट ड्राइव करना है. हर पेरेंट्स के घर को जाना है, जाके बच्चे यानी 5 साल से जिसके भी ज़ायद बच्चे हैं, 6 साल के जो बच्चे हैं, वो बच्चों को फर्स्ट क्लास में शरीक कर लेना है. और जो भी ड्राप आउट्स है, वो ड्राप आउट्स बच्चों को भी हमारे स्कूल में एनरोल कर लेना है, ताकि बच्चे इधर उधर कहीं भी बिजनेस वगैरह में, खाली घर में, दूसरी जगहों पर ना जाएँ. तो इस तरीके से अपने बच्चों में यानी एनरोलमेंट इजाफा होगा बच्चों को. हर साल की तरह हमारे स्कूल में भी इस साल भी इंशाल्लाह बैग्स, नोटबुक्स और ड्रेस तो गवर्नमेंट दे रही है, टेक्स्ट बुक्स भी गवर्नमेंट देगी इंशाल्लाह, मिड डे मील्स के प्लेट वगैरह भी देंगे. बहुत सारे स्पॉन्सर्स हैं देने वाले, तो वो लोग भी वादा किए हैं कि बच्चों को करने के लिए. और यहाँ से थोड़ी दूर पे 7 किलोमीटर कौड़ीपल्ली के भी है, वहाँ पर भी बच्चे हैं, वहाँ पर भी 6-7 बच्चे आने का है. यहाँ से भी 8-10 बच्चे इंशाल्लाह फर्स्ट सेकंड क्लास में शरीक होने का इम्कान है. लिहाजा मैं तमाम से गुजारिश करता हूँ कि अपने उर्दू मीडियम का स्कूल का एनरोलमेंट बचाएँ, उर्दू को बचाएँ और उर्दू मीडियम स्कूल्स को बचाएँ.
నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు కందరి నవీన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుని వేడుకలు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు రాష్ట అభివృద్ధిలో ముందు ఉంటూ అభివృద్ధి జయంగా పనిచేస్తూ అందరి మన్ననలను పొందాలని, మంత్రి హరీష్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మైలారాం బాబు, పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్ గౌడ్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ తౌరియా నాయక్, భూపతిరాజు, పట్టణ ఉపాధ్యక్షులు కందరి నవీన్, డైరెక్టర్ సిద్ధు, నర్సంపల్లి భాషా నాయక్, ఎంకే రాజు, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారికి, ఆయన ప్రజల కోసం ప్రతి క్షణం చిరగని చిరునవ్వుతో ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తల మధ్య ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆయన పదవులను కూడా గడ్డి పోచతో సమానంగా రాజీనామా చేసి విసిరి పాడేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి మన హరీష్ రావు గారు కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు మేమందరం జరుపుకున్నందుకు చాలా అభినందిస్తున్నాం. జై తెలంగాణ. మన గౌరవ మినిస్టర్ హరీష్ రావు గారు, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలము మరియు నార్సింగి ప్రజలు, నార్సింగి మండల ప్రజలందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. హరీష్ రావు అంటేనే అభివృద్ధి అంటేనే హరీష్ రావు, నీతి ప్రదాత. మరి అదేవిధంగా ప్రజల సంక్షేమం కొరకు నిరంతరము పోరాటం చేసే నాయకుడు, ప్రజాస్వామ్యం తీసుకున్న నాయకుడు సందర్భంగా ఈరోజు ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ఆర్థిక మంత్రివర్లు, ఆరోగ్య మంత్రివర్లు మన హరిషన్న జన్మదినం సందర్భంగా ఇలా నార్సింగి మండల హెడ్ క్వార్టర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి ఆయన భగవంతుడు ఆయా ఆరోగ్యాలతోటి ఉంచాలని, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న డైనామిక్ మినిస్టర్ గారు దేవుడు ఆయనకు ఆరోగ్యంగా ఉంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముందంజలో, భారతదేశంలోనే ముందంజలో ఉంచాలని చెప్పేసి దేవునికి కోరుతున్నాం. మా మండల పార్టీ ఆధ్వర్యంలో నార్సింగి టౌన్లో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఘనంగా చేసుకున్నాం. జై హరిశన్న, జై జై హరిశన్న. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ శంకర్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ శంకర్ గౌడ్, డైరెక్టర్లు మైలారాం బాబు, బిఖ్యా నాయక్, సంపత్ రెడ్డి, సీఈఓ నరసింహులు, స్వామి స్వప్న, శ్యామల, నరేష్, షఫీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని, 60 ఏళ్ల కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి మన తెలంగాణ సీఎం కేసీఆర్ 8 సంవత్సరాలలో అభివృద్ధి చేశారని, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి దేశం మొత్తం ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ శంకర్ గౌడ్, డైరెక్టర్ మైలారాం బాబు, బిఖ్యా నాయక్, సంపత్ రెడ్డి, సీఈఓ నరసింహులు, స్వామి, స్వప్న, శ్యామల, నరేష్, షఫీ, ఆంజనేయులు పాల్గొన్నారు. నార్సింగి గ్రామ ప్రజలతో, రైతులతో మా సొసైటీ ద్వారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని మా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ అలా సహకారం 60 ఏళ్ల కొట్లాటలో కేసీఆర్ తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇదంతా కేసీఆర్ గారి చలవనే. ఈ
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను 60 ఏళ్ల నుంచి ముందుకు తీసుకుపోయిన ఘనత మన కేసీఆర్కే దక్కింది. ఈ విధంగా కేసీఆర్ మనకు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి మన తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ జూన్ 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచివి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈ యొక్క శుభదినం సందర్భంగా మేము సొసైటీ దగ్గర జెండా ఎగరవేసుకోవడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం తూప్రం డీఎస్పీ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. నిజాంపేట మండల పరిధిలోని 5 గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు కొరకే గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల నేరాలను అదుపులో దోహదపడతాయన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో గ్రామంలోని ప్రజలు డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నా పోలీసులు వారి దృష్టికి తీసుకువస్తారు, పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అనంతరం 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీసీఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ని ఎలా ఉంది చూడటం, ప్రజలతో మాట్లాడి ఎలా ఉందో తెలుసుకుందామని మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మండలంలో 14 విలేజ్లు ఉన్నాయి. అందులో ఒక 5 పోలీసులు ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి నేరానికి కూడా డిటెక్ట్ చేయాలంటే 90 డేస్లో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విలేజ్లో కూడా సీసీ కెమెరాల పాత్ర మీ అందరికీ తెలుసు, ఎంత పనిచేస్తుంది ఎలా ఉంటుంది అనేది. మరొకసారి ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటే ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా ఉన్నది ఫ్యాక్ట్ అనే, మనిషి అనేవాడు అబద్ధం ఆడినా కూడా కెమెరా అనేది అబద్ధం ఆడదు కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ ఉంటుంది. తప్పు చేసిన వాడు పనిష్మెంట్ పొందుతాడు, తప్పు అలిగేషన్ ఉన్నా కూడా అతను ప్రూవ్ కాదు కాబట్టి అతనికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ విలేజ్ ఏమైతే ఉన్నాయో, నిజాంపేట కానీ, చెల్మేడ విలేజ్ కానీ, ఈ కల్వకుంట, రజాక్పల్లి, ఈ తిప్పంగూడ విలేజ్ ప్రజలందరికీ, అక్కడ ఉన్న విలేజ్ ఎల్డర్స్ కూడా, నాయకులకు, కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దాతలందరికీ కూడా మా పోలీస్ తరఫున ఈ తూఫ్రాన్ డివిజన్ కానీ, రామాయపేట సర్కిల్ కానీ, మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే మన ఊరు మంచిగా ఉండాలి, ఎటువంటి చిన్న చిన్న కెమెరాలు ఉన్నాయనుకోండి ఊళ్ళో తాగుబోతులు కానీ, పేకాటాటం కానీ ఇలాంటివి కూడా అరికట్టవచ్చు మనం. కాబట్టి సీసీ కెమెరాలకు ప్రయారిటీ ఇవ్వండి. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ఎందుకంటే ఒక మనిషి అనేవాడు 24 అవర్స్ పని చేయాలంటే చేయలేడు. అదే కెమెరా అయితే 24 అవర్స్ పనిచేస్తుంటుంది. కాబట్టి ప్రజలకు కూడా తప్పు చేసేవాడికి కెమెరా ఉన్నదంటే అతను ఒక పోలీసులకు భావించి నేరం చేయటం మానేస్తాడు, అది మంచిగా ఉంటుంది. కాబట్టి మనం చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళొక్కసారి విలేజ్లో ఎవరైతే 5 విలేజ్లు ఉన్నారో ప్రజలు, దాతలు కొంచెం మాతోటి కోఆపరేట్ చేసి ఈ సీసీ కెమెరాలను పెట్టించడానికి ప్రయత్నం చేయించండి. అదేవిధంగా గ్రామాల్లో ఏమాత్రం పోలీస్ అవసరం ఉన్నా కూడా డయల్ అనే నెంబర్ ఉన్నది, 100 కొడితే పోలీస్ ఒక 10 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేసి సాల్వ్ చేయొచ్చు, ఏదైనా కూడా అటెండ్ చేస్తాం. అట్లని చెప్పి తాగి అర్ధరాత్రి మిస్గైడ్ చేయటం కూడా చేయకండి, ఎందుకంటే అది పబ్లిక్ వెహికల్, పబ్లిక్ ఫ్యూయల్తో నడుస్తుంది కాబట్టి తాగి కూడా చేయదు, దాన్ని మిస్యూజ్ చేయదు. ఏమాత్రం ఆపద ఉన్నా కూడా 100 నెంబర్ యూజ్ చేసుకోండి. ఎటువంటి శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించొద్దు. చట్టం మా చేతిలో తీసుకొని మేము ఏదైనా చేస్తామని తీసుకోకుండా పోలీసులో కోఆపరేట్ చేయండి. ఏ సహాయం ఏది కావాలన్నా కూడా, ఆపదలు ఎలా ఉన్నా కూడా మా పోలీస్ ఎప్పుడు కూడా 24 గంటలు మీకు కొరకుంటాం, ఎప్పుడైనా మీకు సాయం చేస్తాం. నమస్కారం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం రాయలాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన బూరికల్ల సిద్ధమ్మ, కీర్తి శిష్యులు కిష్టయ్య దంపతుల కుమార్తె మౌనిక వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేసి అండగా నిలిచారు. రాయలాపూర్లోని నివాసంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం బూరికల్ల సిద్ధమ్మ, కీర్తి శిష్యులు కిష్టయ్య దంపతుల కూతురు మౌనిక వివాహం విషయం తెలుసుకున్న ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందచేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 95 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తమటలు బహూకరించినట్లు
శ్రీధరరామ్ ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, గ్రామ సర్పంచ్ నర్సాగౌడ్ సత్యం, ఎంపీటీసీ సర్గు సత్యం, మాజీ ఎంపీటీసీ సత్యం, కర్రె నరేందర్, సర్గు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మౌనికను మౌనిక పెళ్లి సందర్భంగా పుష్పమట్టల కార్యక్రమాన్ని రామాయంపేటకు చెందిన ముద్రా సంఘం అధ్యక్షులు ఎర్ర మంజనేయులు గారు పుష్పమట్టలు పంపిణీ చేస్తున్నారు. ఇట్లా ఈరోజు నిన్న బిగ్నూరు మండలంలో 94వది ఇచ్చిండు. మరి ఈరోజు రాయలాపురంలో 95వది పుష్పమట్టల కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి పుష్పమట్టల కార్యక్రమం ఎన్నో చేయాలని, ఇంకెంతో చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మరి ఆయనకు తల్లిదండ్రుల జీవన ఉంది కాబట్టి, తల్లి దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి మరి ఆయన పరిస్థితి కూడా చాలా వీక్ ఉండే ఇంతకు మొదలు అంజనేయులది మరి ఇప్పుడిప్పుడు పుంజుకుంటుండు. అందో పుష్పమట్టల కార్యక్రమానికి మేమందరం కలిసి పెద్ద ఎత్తున స్వాగతం ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం చెప్పి సత్కారం చేయబోతున్నాము. మరి అందరు సహకారం కూడా ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమం ఇంకెన్నో చేయబోతాడు, ఇంకెన్నో చేస్తాడు కూడా. ఆ అదృష్టం ఆయనకున్నది, మరి అందరికి ఉండాలి. మనం కూడా ఆయన సహకారం తోసినప్పుడు చేయాలని కోరుకుంటూ. అంజనేయులు గారు నాకు ఒక 20 సంవత్సరాలు దోస్తారు, ఒక 10 సంవత్సరాలు బిజినెస్ పార్ట్నర్. ఆయన ఎన్నో చేశాడు, ఎన్నో చూసినాం బయట, అన్నదానాలు కానీ, టెంపుల్లకు కానీ. ఈరోజు రాయలాపూర్లో మురుగల కిష్టయ్య కుమార్తెకు పుష్పమట్టలు ఈరోజుకు 95 ఇస్తున్నాడు. ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గ్రామంలో ఈరోజు మురిగల్ల కృష్ణయ్య, సిద్ధవా కుమార్తె, మౌనిక పెళ్లి గురించి మన రమాయంపేట ముద్రా సంఘం పెద్ద మనిషి ఎర్ర మంజన్న గారు వారికి పుష్పమట్టలు బహుకరించడం జరిగింది. ఈరోజుకు ఆయన 95 మందికి బహుకరించడం అంటే వాస్తవానికి అది చెప్పుకోదగ్గ విషయము. అతనికి దేవుడు ఎల్లకాలం ఇంకా మంచి చూస్తే ఇంకెంతోమంది చేస్తాడు సేవ. ఇంకా సేవ చేసుకోవాలని, ఇంకా ఆయన అభివృద్ధి చెందుతూ మన జనాలకు సేవ చేయాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రామాయంపేట ముద్రా సంఘ అధ్యక్షుడైనటువంటి ఎర్ర మంజనేయులు గారు రాయలాపూరు గ్రామానికి వచ్చేసి ఉరిగల కృష్ణయ్య కూతురికి, నిరుపేద కుటుంబానికి మౌనికైనటువంటి వారికి వాళ్ళు ఈరోజు పుష్పమట్టలు దానం చేయడం జరిగింది. ఆయన హృదయంతో ఇది ఒక్కటే కార్యక్రమం కాకుండా వేరే విలేజ్లలో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ, దేవుళ్లకు సహాయము కానీ ఎంతో చేస్తూ ఉన్నాడు. చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి అంజనేయులు గారికి మేమందరం రాయలపురమైన కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆయనకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. అటువంటి ఆయనకు రాబోయే రోజులలో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకు భగవంతుడు మరికొన్ని ఇంకా ఆశీస్సులు ఇవ్వాలని, మేము కూడా ఆయనకు తోడుగా ఉంటామని రాయలపురం గ్రామం తరఫున మేము ఆయనకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎర్ర మంజనేయులు, నేను రాయలపూర్ మొన్న నిన్న కూడా బిక్నూర్ మండల ఇయం జరిగింది. ఇప్పటికి కూడా 94 నిన్న ఇయ్యాలటి వరకు 95 పుష్పమట్టలు జరిగింది. ఇయ్యటం రైరాపూర్ ఎంపీటీసీ గారు అన్న కూడా నాకు ఫోన్ చేసిన అన్న ఇట్లా పుష్పమట్టలు కావాలంటే సరే అన్న అని నేను ఇలా రావటం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు 95 పుష్పమట్టలు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఏదున్నా దేవుడు కృప ఇస్తూ ఉంటుంది, అది కూడా మనం చేయగలుగుతాం. ఏ సాయమైనా, ఏదన్నా అన్నదానాలు కానీ, ఏదైనా టెంపుల్లకు కానీ, ఏ సాయమైనా కూడా ముందు ఏదైనా మనకు దేవుడు కృపిస్తే అది భగవంతుని వల్ల అన్న మనం చేయవలసి వస్తుంది. ఇది అంతా భగవంతుని మన నిర్ణయం కాదు, వాడు చేపించుకుంటూ మనం చేస్తున్నాం. అది అంతా దేవుని ఆశీస్సులో ఉండాలి, ప్రజలది కూడా ఉండాలి. అందరి కోరిక కూడా ఇలా రైరాపూర్ కూడా సందంలో సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, తరారు అందరు కానీ అందరు సంభరించారు. అందరం కలిసి వచ్చినాం ఇక్కడ, పుష్పమట్టలు ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమం కానీ ఇంత ముందు కూడా అన్నదానాలు కానీ, ఏ కార్యక్రమం కానీ ఏదున్నా మీరు తెలియ చెప్తే మేము ఏదైనా సహకరిస్తా. అంత నిదాయ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తూప్రాన్ మనోహరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. పల్లె ప్రగతి పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మండలంలోని నర్సంపల్లి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనం డంపియార్డులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అధికారులకు ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను పాదయాత్ర ద్వారా స్పెషల్ ఆఫీసర్లతో కలిసి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, స్థాయి సంఘం కమిటీ సభ్యులు గుర్తించారన్నారు. అనంతరం ప్రజా సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ఈ నెల 18 లోపు పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందించారన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో పాదయాత్ర చేపట్టి పలు సమస్యలను గుర్తించి గ్రామ సభ నిర్వహించారు.